తాతయ్యకి దేశంలో ఉత్తమ టీచర్ అవార్డు వచ్చింది. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులందరూ కలిసి సన్మానం చేస్తాం. వేటవ కుటుంబ సభ్యులైన పెసర ప్రభాకర్ గారు జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు తీసుకున్న సందర్భంగా ఈ సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశాం. 5/9/2024 రోజు గౌరవ భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారి చేతుల మీదుగా అవార్డును అందుకుని మన కుటుంబానికే దేశ స్థాయిలో ఖ్యాతి తెచ్చినటువంటి ప్రభాకరన్నకు చిరు సత్కారం చేసుకోవడం మన కుటుంబ సభ్యులందరికీ గర్వకారణం. ఈ సందర్భంగా ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా మన ప్రియతమ బావగారైనటువంటి కృష్ణ సోమిరెడ్డి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. రెండో పెద్ద అయినటువంటి ఆదరణ కూడా వేదిక దగ్గరికి రావాల్సిందిగా కోరుతున్నాం. అక్క కూడా వచ్చి కూర్చోవాల్సిందిగా మాట్లాడాల్సిందిగా. హలో, ఒక ఆస్పీషియస్ అకేషన్ అంటే ఒక పండుగ లాగా మనం ఇది జరుపుకోవాలనుకున్నాము. ఈ సందర్భాన్ని ఇంతకుముందే మన సతీష్ చెప్పారు. మనం ఈ కుటుంబ సభ్యులమంతా కలిసి ఈ అకేషన్ ఎంతో గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుందాం అనుకున్నాము. ఈ చిన్న సత్కారాన్ని మనకు పేరు ప్రతిష్టలు తెచ్చినటువంటి దేశం మొత్తం గర్వపడే విధంగా మన కుటుంబ సభ్యులందరూ ఎంతో గర్వంగా చెప్పుకునేటువంటి ఆస్పీషియస్ అకేషన్ ఇది. ఇలాంటి సందర్భం మన కుటుంబాలలో ఇంకా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ సందర్భంగా మన ప్రభాకర్ రెడ్డి ఒక కుగ్రామంలో పేద మధ్యతరగతి కుటుంబంలో పుట్టి విద్యా అవకాశాలు అసలే లేనటువంటి అవకాశం లేనటువంటి ప్రాంతం నుండి కష్టపడి చదువుకొని అంచెలంచెలుగా ఎదిగి తన ఉద్యోగం సంపాదించేసి ఆ ఉపాధ్యాయ వృత్తిలో గణనీయమైనటువంటి పేరు తెచ్చుకొని ఈ రాష్ట్రానికే కాదు ఈ దేశం గర్వపడేలాగా మన కుటుంబంలో ఒక సభ్యుడు ఈ అరుదైనటువంటి గౌరవాన్ని పొందినందుకు మనం అందరం కూడా అప్రిషియేట్ చేయాల్సినటువంటి సందర్భం ఇది. ఈ సందర్భాన్ని మనం పురస్కరించుకొని తనకు ఈ చిరు సత్కారం చేసినట్లయితే ఎంతో కొంత మన కుటుంబాన్ని మేము గౌరవించుకున్న వాళ్ళం అవుతాం. అందరికీ ఈ సందర్భంగా అందరికి నమస్కారం. ఇప్పుడు ప్రభాకర్ రెడ్డి మా తమ్ముడు గారికి జాతీయ అవార్డు వచ్చిన సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ సభ్యులందరికీ నమస్కారం. ఈరోజు కూడా తమ్ముడు అయిన ప్రభాకర్ రెడ్డి జాతీయ స్థాయిలో తమ ఉపాధ్యాయ అవార్డు చేయడం మా కుటుంబ సభ్యులందరూ వచ్చి చిత్ర సత్కారం చేయడం దీనికి అందరినీ ఆహ్వానించాము. అందరూ సూరెడ్డి గారికి మరి మా సోదరుడు పెద్దన్న హరిరెడ్డి గారికి మా తమ్ముడు సతీష్ నిరంజన్ రెడ్డి అక్క వాళ్ళందరికీ తమ్ముడు అదే అవార్డు తెచ్చిన శుభ సందర్భంగా మా తమ్ముడికి చాలా శుభాభినందనలు. అందరికీ గర్వకారణము, మనందరికీ దేశానికి రాష్ట్రానికి అందరికీ గర్వకారణము. అది అందరికీ వచ్చేసేది 30 కాదు, నెంబర్ 1 30 నుంచి నెంబర్ 1గా ఉపాధ్యాయ ఉత్తమ అవార్డు తెచ్చుకున్నందుకు మా ఎంతో గర్వకారణము. అందరికీ మా తమ్మునికి మరోసారి నేను శుభాభినందనలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. కుటుంబ సభ్యులందరికీ నమస్కారం. ఈ అవకాశం ఇచ్చిన మన ఫ్యామిలీస్కి నా హృదయపూర్వక ధన్యవాదములు తెలియజేస్తున్నాను. ప్రభాకర్ బాబాయిని నేను చిన్నగా ఉన్నప్పుడు అమ్మ వాళ్ళ ఇంట్లో నాతో పాటే ఉండేవాడు. బాబాయిని చూస్తూనే పెరిగాను నేను. చాలా అంటే చాలా అంకిత భావంతో చదువుకునేవాడు. చాలా అసలు పుస్తకాలంటే చాలా పిచ్చి ఉండేది. నన్ను సినిమా థియేటర్లో నిలబెట్టి కూడా లైన్లో బయట పుస్తకాలు చదువుకుంటూ నిలబడేవాడు నన్ను టికెట్ తీసుకోమని. కానీ నేను బాబాయ్ని ఆదర్శంగా తీసుకొని నేను ఎందుకు ఎదగలేదు అని నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది. కాబట్టి బాబాయ్ని ఆదర్శంగా తీసుకొని మన ఫ్యామిలీలో అందరూ ఇప్పుడున్న యూత్ జనరేషన్ ఇన్స్పైర్గా తీసుకొని ఎదగాలని ఆశిస్తున్నాను. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. మా తాతయ్యకి ఉత్తమ టీచర్ అవార్డు వచ్చింది. మా తాతయ్య బెస్ట్ టీచర్ కాబట్టి మనందరం ఒక చోట కూర్చొని సెలబ్రేట్ చేసుకుంటున్నాం.
మా తాతయ్యకి గట్టి క్లాప్స్ కొట్టండి. నేను సైంటిస్ట్ అంటాను. అందరికి పేరు పేరున నమస్కారం. 20 సంవత్సరాల నుంచి మా ఆయన చూస్తున్నాను. మేము కలిసి 10 సంవత్సరాలు ఉన్నాము. అడవిలో నుంచి నడిచిపోయేవాడిని. తాతయ్యతో నేను పోను అని కూడా గొడవ పెట్టుకున్నారంట. పెసర పిచ్చి రెడ్డి గారి పేరు ఎక్కడికో వెళ్ళిపోయింది అసలు. పెసర అన్న పేరు, ప్రభాకర్ రెడ్డి అన్న పేరు అసలు మనం అందరం గుర్తించుకోవాల్సిన అవసరం కూడా లేదు. అక్కడ చిరస్థాయిగా ఉండిపోయేంత అవార్డు తీసుకున్నారు మావయ్య. అందరం చాలా మన పేరు కూడా నిలబెట్టారు మావయ్య. పెసర గ్రేట్ గా చెప్పుకోవచ్చు మన ఇంటి పేరు కూడా. థ్యాంక్ యూ. చాలా అదృష్టవంతుడు. ఎందుకంటే ఇంటలెక్చువల్స్ ఉన్న మిత్రులతో ఎంతో మన జీవితంలో కూడా ఎంతో చేయన పోయేటువంటి అవకాశం ఉంటుంది. చివరిగా ఈ సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడాలి. ఎవరైనా మన కుటుంబ సభ్యులు వస్తే బాగుంటుంది. నేను వస్తుంది క్లాస్మేట్స్ కాబట్టి మాకు ప్రాక్టికల్ సైన్స్ టీచర్ అన్నయ్య. ఆ సందర్భంగా మాకు ఒక సోదరుడే కాకుండా గురువు కూడా ఇలాంటి అరుదైనటువంటి ఒక జాతీయ అవార్డు రావడం ఇంకా ఒక శిష్యుడిగా నాకు ఎంతో గర్వకారణం. కొన్ని కొన్ని సందర్భాల్లో అన్న చెప్తుండేవాడు జీవితంలో ఎంతోమందికి ఇంతకు సీనన్న ఇంకా చెప్పినట్టుగా ఎంతోమందికి సహాయం చేసేట్రా తమ్ముడు. ఏదో నీ విషయంలో మాత్రం ఈ ఉపాధ్యాయ పరమైనటువంటి దాంట్లో ఎందుకు అవకాశం రాలేదు. ఎందుకంటే అన్న ఇవాళ చుట్టూ మన బుచ్చిరావు అన్న, వెంకటేశ్వర్లు అన్న, తర్వాత శ్రీధర్, తర్వాత ఇంకా కొంతమందికి పైలటింగ్ చేస్తే వాళ్ళకు జాబ్ వచ్చింది. వాళ్ళకి ఎంతో రిస్క్. అన్నకు జాబ్ వచ్చిన తర్వాత కూడా ఎంత రిస్క్ అంటే వరుసగా అప్లికేషన్లు పెడితే వెంటనే అదే సీరియల్లో రావడం. బుచ్చిరావు అన్న అయితే ఎంత అదృష్టవంతుడు. ఎందుకంటే అన్న లేకపోతే బుచ్చిరావు ప్రభుత్వ ఉద్యోగమే లేదు, వెంకన్నకు లేదు, ఇంకా శ్రీధర్ కూడా, కంపాబీ శ్రీధర్ కూడా. వీళ్ళందరికీ అక్షర నీరాజనం నేను చదివి వినిపిస్తున్నాను. జ్ఞానకాంక్షకై పాదచారివైన పాఠసారి, జ్ఞానకాంక్షకై పాదచారివైన పాఠసారి, ఆత్మవిశ్వాసమే శ్వాసగా పయనించిన విహారి, ఆత్మవిశ్వాసమే శ్వాసగా పయనించిన విహారి, ప్రభుత్వ ఉద్యోగములే మెరుపుకల వలించిన వేళ, వృత్తి జీవితానికి వివేకం అద్దిన వినయశీలి, ప్రభుత్వ ఉద్యోగమనే మెరుపు కళ వరించిన వేళ, వృత్తి జీవితానికి వివేక మధ్య వినయశీలి, విద్యావనంలో సుగంధ కిరణాలు బోధించిన తోటమాలి, విద్యార్థుల జీవితాల్లో జ్ఞాన కిరణాలు వెదజల్లిన ఓ ప్రభాకరుడా, విద్యార్థుల జీవితాల్లో జ్ఞాన కిరణాలు వెదజల్లిన ఓ ప్రభాకరుడా, విద్యార్థుల పాట సజీవ రూపంగా నడిచే ఓ గ్రంథాలయమ. సజీవ రూపంగా జీవశాస్త్రుడు కాబట్టి సజీవ రూపమా నడిచే గ్రంథాలయమా. కర్తవ్యానికి క్రమశిక్షణ తొలగిన కార్యదక్షుడా, విలువలకు ప్రతిరూపం జోడించి ఆదర్శాలకు నిలుటర్థంగా నిలిచిన ఓ పోరాట యోధుడా, మర్యాద మన్ననలై ఆభరణాలు ధరించిన రూపమా, మృదుకంద భాషిత సుభాషిత రత్నమా, మర్యాద మన్ననలై ఆభరణాలుగా ధరించిన రూపమా, మృదుకంద భాషిత సుభాషిత రత్నమా, అలుపెరగని శ్రామికుడివై విజయ తీరాలకు వారధువైనాడు, దశాబ్దాల కృషివరులవై అనితర ఘనతను సాధించిన ఓ అపర భగీరథుడా, అలుపెరగని శ్రామికుడివై విజయ తీరాలకు వారధువైనాడు, దశాబ్దాల కృషివరులవై అనితర ఘనతను సాధించిన అపర భగీరథుడా, మీరు భూదేవి సహనశీలత మేలు పోరాట ఔన్నత్యం, మీరు భూదేవి సహనశీలత మేలు పర్వత ఔన్నత్యం, మీ జీవితం మాకు సదా ఆచరణీయము కావాలి, మీ మార్గదర్శనం మాకు జీవిత పర్యంతం, మీ జీవితం మాకు సదా ఆచరణీయం కావాలి, మీ మార్గదర్శనం మాకు జీవిత పర్యంతం, బంధు జనాశ్రయ కుటుంబ ప్రేమ పాత్రుడా, బంధు జనాశ్రయుడా కుటుంబ ప్రేమ పాత్రుడా, కీర్తి చేసులు పెసర పిచ్చిరెడ్డి, లక్ష్మీ శశిరేఖమ్మ కుటుంబ సభ్యుల ఖ్యాతిని పల్లె నుండి ఢిల్లీ దాకా వ్యాపింపజేసిన నడిపట్ల వంశోద్ధారక ప్రేమాభిమానాలతో అందుకో మా
కుటుంబ సభ్యుల అక్షర నీరాజను. ఈ నేషనల్ బెస్ట్ టీచర్ అవార్డు తీసుకోవడం అనేది చిన్న విషయం కాదు. జనరల్ గా టీచర్స్ అంటే స్కూల్ టైంకి వెళ్ళామా వచ్చామా అంతవరకే ఉంటారు, కానీ ఒక టీచర్ నేషనల్ బెస్ట్ టీచర్ అవార్డు తీసుకోవడం అంటే అది ప్రతి 24 గంటలలో 365 రోజులు ఆ టీచింగ్ వృత్తికే డెడికేట్ అయితే తప్ప ఒక బెస్ట్ అచీవ్మెంట్ గా చెప్తూ హార్టి కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ అందరికి. ఈ సందర్భంగా ఇప్పుడు అన్నను మన కుటుంబ సభ్యులందరం కూడా సన్మానించుకుందాం.